ఖాతా నంబర్లో కంప్లీట్ ఫోటో తీసేసి కొత్త ఫోటో ఇక్కడ పెట్టి పేరు మార్చేసి సంతకం చేసి ఇది ఒక ఉండాల్సిన ఏ పర్సన్కి ఉండాలి బి పేరు మార్చేసి కంప్లీట్ పెరిగింది ల్యాండ్ వాల్యూ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నాట్ ఎగ్జాజరేట్ చేయట్లేదు ఎందుకంటే రెగ్యులర్ మంత్రం ఉంది ఎంత క్రిమినల్ మైండ్తో పని చేస్తారు దట్ ఈస్ ద షాప్ ఇలాంటి ఆఫీసర్కి ఏదైనా ఉంటే దే షుడ్ బి సెంట్ టు ద జైల్ ఎందుకంటే దాదాపుగా 1500-1600 క్రోర్స్ వాల్యూకి వాళ్ళు లిటిగేట్ చేశారు ల్యాండ్ గ్రాబింగ్ అయిపోయింది కాదు దయచేసి నేను అందుకే క్లారిఫై చేస్తున్నాను దాదాపుగా 22 కేసెస్ టోటల్ ఎక్స్టెంట్ చూస్తే వెరిఫై చేశాను 10 కేసెస్లో ల్యాండ్ వాల్యూ ఉంటే ఆల్మోస్ట్ 1600 క్రోర్స్ ల్యాండ్ వాల్యూ లిటిగేట్ చేశారు దీనివల్ల సో ఏమైందంటే ఎక్స్టెండ్ దాదాపుగా 18 acres. This is 40.80 acres అండి 40.80 acres వాల్యూ సార్ ఇందులో ఆన్ వెరిఫికేషన్ 10 cases 40 acres ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ అండ్ 5 acres ఆఫ్ ప్రైవేట్ ల్యాండ్ ఈ టెంపర్ చేసినట్టు 10 cases మాత్రమే చెప్తున్నారు గవర్నమెంట్ ల్యాండ్కి 493 acres వాల్యూ ల్యాండ్ వాళ్ళు టెంపర్ చేసిన 493 crores ఏం చేశారంటే ఒక ల్యాండ్ సపోజ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఎక్కడైనా ఏదో పేరు మీద ఎక్కించారు ఖాతా నంబర్లో టెంపర్ చేసి సో అట్లా 40 acres ల్యాండ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఏదో ఖాతా నంబర్లో ఎక్కించి ఆ సర్వే నెంబర్ చూపించారు ప్రైవేట్ ల్యాండ్ కింద అసైన్ ల్యాండ్ కింద ఏదో చూపించి సో దట్ వాళ్ళు మోడిఫై చేస్తారు లోన్ తీసుకుంటారు వాల్యూకి